హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ మొత్తానికి చాలా రోజులు అయిపోయింది. చిన్న చిన్న ఇష్యూల వల్ల కొద్దిగా స్లో అయ్యింది. ఈ గ్యాప్లో మనకి కక్కిరాయ పిల్ల 6 పిల్లల్లో ఒక పిల్లకి చిన్న డ్యామేజ్ అయితే అయింది. మనం లేని టైంలో బయటికి వెళ్ళిపోయినట్టుంది. అన్నిటిని మ్యాక్సిమం బంధించాను. అది ఒకటి ఎలా మిస్ అయిందో, బయటికి వెళ్ళింది ఎగ్జాక్ట్లీ 2:30 PM. ఆ టైంలో ఒక 5 కుక్కలు వస్తాయన్నమాట. ఎప్పుడు వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. మొత్తానికి పట్టుకుంది. గాయాలైతే కొద్దిగా పెద్దగానే అయినాయి, 50-50 ఛాన్సెస్. నేను లేని టైంలో ఎప్పటికప్పుడు వాటి లోన పెట్టేద్దాం అని అనుకుంటాను. ఏదో రకంగా అది మిస్ అయిపోతూ ఉంటుంది. మన టార్గెట్లో మనం పెంచుకుంటూ వెళ్తుంటే మనకి మళ్ళీ ఒక్కోటి తగ్గుతూ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ నుంచి మనం పెంచుకుంటున్న మందారపు చెట్టు బాగా ఫ్రంట్కి వచ్చి కిందకి వాలిపోయిందని చెప్పి ఇక్కడ పందిర్లాగా అరేంజ్ చేశాను. కింద చెట్టు నీడ కింద చల్లగా ఉంటుందని చెప్పి అసలే ఎండలు కూడా ఉన్నాయని వీటికి చూడండి ఒక పందిర్లాగా ఏర్పాటు చేశాను. మొన్నటిదాకా వర్షాలు దెబ్బ తగ్గిపోయినలే మంచిగా వీడియోలు తీసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడేమో ఎండ ప్రభావం గట్టిగానే ఉంది. ఎనీవే, మనకు వర్షంతో పోల్చుకుంటే ఎండ అయితేనే బెటర్, ఎందుకంటే చుట్టూ నీట్గా ఉంటుంది వాతావరణం. కాకపోతే ఈ వేడికి తట్టుకునేలాగా ప్లేస్ అనేది వీటికి జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటే చాలు. మనకి పెట్టొచ్చేసి ప్రజెంట్ గుడ్లు పెడుతుంది, 4 గుడ్లు దాకా పెట్టుంది. మేబీ ఇవాళ ఇంకోటి పెట్టేసి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేయాలి. కక్కరే అయితే పిల్లల్ని అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు, పొడి చేస్తుంది. ఎందుకంటే గుడ్లు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి. సో త్వరలో మనకి 3 పెట్టలు అయితే పొదుగుడుగా రెడీగా ఉన్నాయి. చూద్దాం, ప్రస్తుతానికైతే ఇంకా గుడ్లు అయితే పెడుతున్నాయి. కక్కరే అయితే మనకి లాస్ట్ టైం 25 దాకా ఇచ్చింది, హయ్యెస్ట్ అనమాట. మరి ఇది ఎన్ని పెడుతుందో, ప్రజెంట్ 4 దాకా పెట్టింది. మేబీ నాకు తెలిసి ఇంకోటి ఉండే ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలియకుండా బోన్ ఆల్రెడీ పెట్టేసినట్టుంది. ఓ, ఇది కాపలా అన్నమాట. ఈ పుంజుగాడు పక్కనే ఉంటే అప్పుడు పెడద్దు అనమాట, లేకపోతే దీని అరుపులకి సగం దగ్గరికి వెళ్ళి బోన్లో పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ పుంజు దగ్గర లేకపోతే దీని అరుపులు తట్టుకోలేము మనం. మిగతా కోళ్ళ గుడ్లతో పోల్చుకుంటే ఈ పెట్ట పెట్టే గుడ్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి. మరి పిల్లలు ఎలాంటివి వస్తాయో చెక్ చేయాలి. ఇద్దరు కాంబినేషన్ అనమాట. ఈసారి నెమళ్ళు ఎక్కువ రావాలని చెప్పి మ్యాక్సిమం మన కక్కరాయ కూడా వీడికే వదిలాను. చూడాలి మరి ఎన్ని ఇస్తారు, సేమ్ తల్లి పోలికలు వస్తాయా లేకపోతే తండ్రి పోలికలు కూడా దిగుతాయా అనేది. షేర్ఖాన్లు అయితే ఆల్రెడీ దిగిపోయి ఉన్నారు. తెచ్చినప్పటి నుంచి అయితే ఒకటి కోరుకున్నాను, మన కక్కరాయ నుంచి సేమ్ దానిలాంటి పెట్ట ఒకటి, మళ్ళీ సేమ్ దానిలాంటి పుంజు కూడా ఒకటి. మనకు అవి రెండు దిగిపోతే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. దీని కాంబినేషనే భలే విచిత్రంగా ఉంది, ప్యూర్ బ్లాక్కి ప్యూర్ వైట్ అయితే వచ్చింది. త్వరలో ఇది కూడా గుడ్లు అయితే స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ దీన్ని మా బొడ్డోడే ట్రై చేశాడు. మన బొడ్డోడు గురించి మీ అందరికీ తెలిసిందే, ఇదైతే అవకాశం ఇవ్వలేదు. ఫీడ్ ఏదో ఇస్తున్నట్టు పిలిచినట్టు పిలిచి కామ్గా ఎక్కేసింది అనమాట. అది ప్రజెంట్ అయితే రన్నింగ్లో 4 పెట్టలు ఉన్నాయి. రోజు 4 గుడ్లు అయితే వస్తున్నాయి మనకి. గుడ్లు ఎన్నైనా పెట్టని కక్కరే అయితే, కానీ మనకి 10 పైన మనం అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి మిగతా పిల్లలు అనమాట. 10 పైన పిల్లలు అయితే పక్కాగా ఇస్తున్నాయి. మన దగ్గర ఉండే కోళ్ళన్నీ 10 పైన ఇస్తాయి. ఇక మనం వాటిని జాగ్రత్తగా అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ నుంచి నేను చూపిస్తూనే ఉన్నాను. ఈసారైనా సేమ్ దీని కలర్లు రావాలని కోరుకుంటున్నాను. అన్యాయంగా దీని పిల్ల ఒకటైతే కుక్కల పాలు అయిపోయింది. చాలా జాగ్రత్తగా పెద్దవి చేశాను. కరెక్ట్గా పెద్దవి అయిన తర్వాత అలా జరిగితే చాలా బాధ వేస్తుంది. ఎనీవే, సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నాను. చాలా ప్రయంగా చూసుకున్నాం కదా, కొద్దిగా బాధ ఉంటుంది. దాన్ని శుభ్రంగా పసుపేసి హీట్ వాటర్లో నీటి కడిగేసి పసుపు రాసేసాను. చూడాలి మరి ఎన్ని రోజులు అవకాశం ఇస్తుంది అనేది. మ్యాక్సిమం కుక్క పంటు ఘాటు దిగిందంటే చెప్పలేమన్నమాట ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.